ஷலோம், குட் ஈவினிங். హిందూ మతం సచ్చిన్నాడే, కులాలన్నీ చచ్చిపోవడం ఖాయం. అప్పుడే భారతీయుల మధ్య ఐక్యత, ఏకాభిప్రాయం కలుగుద్ది. ఈ కులాలు ఉన్నంత వరకు కూడా ఒకడినొకడు కొట్టుకుని చావడం అనేది ఖాయం అనేది ఈరోజు మన యొక్క సబ్జెక్టు. హిందూ అనే పదం క్రీస్తు శకం 1600 సంవత్సరంలో ప్రారంభమైనప్పటికీ దీని మూలాలు వైదిక మతంలో ఉన్నాయని హిందూ వేద పండితులు అంటున్నారు. హిందుత్వం మానవజాతిని కులాల పేరిట విభజించింది. మను అనేవాడు ఏ సంవత్సరం వాడు, ఆడెవడో ఏంటో, పుట్టుపోరవుతారు, అలా అమ్మెవరో, నానెవరో, ఆడ కులం ఎవరో, గోత్రం ఎవరో, ఏ దేశం వాడో అని ఎవరికి తెలియదు. హిందూ గ్రంథాల వలన మానవ జాతి మేలు పొందిందా, కీడు కలిగిందా అని మనం ఆలోచించినట్లయితే దీనివల్ల 1% కూడా, 1% కూడా లాభం చేకూరలేదు. అయితే 100% కూడా ఈ మతాల వల్ల కీడు జరిగిందని, హిందూ మతం వల్ల కీడు జరిగిందని చెప్పవచ్చును. ఎలాగంటారా, 3000 కులాలు, 6000 ఉప కులాలు, 4000 తెగలు, ట్రైబల్స్ అనమాట, ట్రైబ్స్, తర్వాత 2000 భాషలు, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయో, ఎలా సృష్టించబడ్డాయో ఆ బ్రాహ్మణుడికే తెలుసు. కులాలను నిశ్చయంగా సృష్టించినవాడు మను అనే బ్రాహ్మణుడే. వీడు మధ్యాసియాకు చెందిన పర్షియన్ అని నేను నమ్ముతున్నాను. ఆర్యజాతికి చెందినవాడని నేను భావిస్తూ ఉన్నాను. నేను తన తెలివితేటలతో మానవ జాతిని కులాల పేరట విభజించి పాలిస్తున్నాడు. తను బ్రాహ్మణుడని, తనను ప్రజలందరూ పూజించాలని, అలాగే భగవంతుల కంటే కూడా, దేవీ దేవతల కంటే కూడా తానే గొప్పవాడినని హిందూ గ్రంథాల్లో రాసుకున్నాడు. రెండవది, బలవంతుడైన వాడిని తనకి కాపలాగా, కుక్కలాగా కాపలా కాయటానికి, అంటే క్షత్రియుడు అనే బలవంతుడికి పేరు పెట్టాడు. నిత్యావసర వస్తువులన్నింటినీ మార్కెట్లోకి చేర్చి వ్యాపారం చేసేవాడికి వైశ్యుడు అని పేరు పెట్టాడు. ఇక వ్యవసాయం, పాడి పశువులు ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ పనులన్నీ చేయటానికి శూద్రుడు అనేవాడిని ఏర్పరచుకున్నాడు. ఈ విధంగా 4 కులాలుగా విభజించాడు వీడు. ఈ విధంగా డివిజన్ ఆఫ్ కమ్యూనిటీ ఏర్పడింది. శూద్ర అని పిలువబడిన 4వ కమ్యూనిటీలో నుండి పంచమి అని పిలువబడే 5వ కమ్యూనిటీ పుట్టుకొచ్చింది. సమాజంలో కొన్ని వేల వృత్తులు ఉన్నాయి. అయితే ఒకే పని చేసేవారందరూ ఒక కమ్యూనిటీగా, అంటే ఒక కులముగా, ఒక క్యాస్ట్గా పిలువబడ్డారు. ఈ విధంగా డివిజన్ ఆఫ్ కమ్యూనిటీ మిగిలిన మన ఇండియాలోనే ఉంది, మిగిలిన 199 దేశాల్లో లేదు. 199 దేశాలు, మొత్తం 200 దేశాలు, 198 అయితే 2 ప్రాంతాలని కూడా దేశాలుగా గుర్తించండి అని యుఎన్ఓకి అప్లికేషన్ పెట్టుకున్నారు వాళ్ళు. వేటికే నాను ఇంకోటి ఏదో ఉంది, కానీ యుఎన్ఓ ఒప్పుకోవట్లేదు. అయితే సరే, 200 దేశాలే అనుకుందాం మనం. 199 దేశాల్లో ఈ కులాలు కానీ ఈ కమ్యూనిటీస్ కానీ అసలు లేనే లేవు ఇండియాలో తప్ప. ఇండియాను భారత్ అని ఎందుకు నేను మాట్లాడేటప్పుడు సంబోధిస్తున్నానో మీ అందరికి కూడా అర్థమైపోయే ఉంటుంది. భారత్ గురించి విపులంగా నేను ఆ టైటిల్ గురించి చెప్తాను, నేను జాగ్రత్తగా చూస్తూ ఉండండి మీరు. ఇండియా స్వచ్ఛమైనది, ప్యూర్. ఇండియా ఈజ్ ప్యూర్, బట్ భారత్ అనేది కలుషితమైనది, అన్క్లీన్. భారత్ ఈజ్ అన్క్లీన్, అపవిత్రమైనది.
ఇండియాలో పొలిటికల్ మైండ్ బ్రిటిష్ వాడి కాలంలో ప్రారంభమయ్యింది. మన పొలిటికల్ లీడర్స్ కులాలను భారత రాజ్యాంగంలో ఒక్కటిగా కలపడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కృషి చేసినప్పుడు కూడా ఈ గాంధీతో పాటు ఓసీ లీడర్స్ ఉన్నారు కదా, అదే ఓసీ లీడర్ ఆర్థర్ క్యాస్ట్ ఓసీ లీడర్స్ అంటే తెలుగు ఏమంటారు దాన్ని, పెద్ద కులాల వారు, వారు సమ్మతించలేదు. పైగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని ప్రతిఘటించడం వలన రాజ్యాంగంలో రిజర్వేషన్స్ కల్పించడం ద్వారా కొంతవరకైనా సరే కుల నిర్మూలన చేయవచ్చునని, అయితే జరుగుతుందని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అభిప్రాయపడ్డాడు. నేడు ఓట్ బ్యాంకు కులాలపై ఆధారపడి ఉంది. ఏ పార్టీ మేనిఫెస్టో చూసినా కులరహిత సమాజాన్ని స్థాపిస్తాం అని చెప్పడం లేదు. భారతీయుల మధ్య మేమంతా ఒక్కటే అన్న భావన లేదు. మేమంతా భరతమాత బిడ్డలం అని కొందరు అంటూ ఉంటే మనకు ఎంతమంది తండ్రులు అని మరి కొంతమంది ప్రశ్నిస్తున్నారు. అలా ప్రశ్నించడంలో ఆశ్చర్యం లేదు అని నేను అంటున్నాను. అంటే ఒక్కొక్క కులానికి ఒక్కొక్క తెగకు ఒక్కొక్క ఫాదర్ ఉంటాడు కదా. అందుకనే ఇండియన్స్కి అనుమానం వస్తుంది మనకి తండ్రులు ఎంతమంది అని. దీనంతటికి ఒకే ఒక కారణం ఉంది, అదేంటంటే హిందుత్వం. హిందుత్వం చచ్చినాడే ఈ కులాలన్నీ ఒక్కడవడం ఖాయం. హిందూ మతం చచ్చిపోతే కులాలన్నీ ఒకటైపోతాయి. క్రిస్టియానిటీలో కులాలు లేవు, బౌద్ధిజంలో కూడా కులాలు లేవు, అలాగే ఇస్లాంలో కూడా కులాలు లేవు. కులాలు ఉన్నది హిందూ మతంలోనే. కనుక హిందూ మతంలో నుండి ప్రజలందరూ కూడా బయటకు వచ్చేయండి, మీ ఇష్టం. దేంట్లోకి వెళ్ళిపోవాలనుకుంటే దాంట్లోకి వెళ్ళిపోండి, ఇస్లాంలోకి వెళ్ళాలంటే ఇస్లాంకి వెళ్ళిపోండి, బౌద్ధ మతంలోకి వెళ్ళిపోవాలంటే బుద్ధిజంలోకి వెళ్ళిపోండి, లేదా క్రిస్టియానిటీలోకి వెళ్ళాలంటే క్రిస్టియానిటీలోకి వెళ్ళండి. భారతీయులందరూ ఒక్కటయ్యేది అప్పుడే. అప్పటి వరకు నేను కమ్మ, నేను కాపు, నేను మాల, నేను మాదిగ అని కొట్టుకు సస్తూనే ఉంటుంది ఈ భారతీయ సమాజం. అందుకే నేను అంటాను, మంచి సమాజం కోసం, మంచి కులరహిత సమాజం కోసం మనం ఎదురు చూస్తూ ఉందాం. ఆ విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కలలు కనిన మంచి సమాజం ఏర్పడడానికి మన అందరం కూడా కృషి చేద్దాం. జై భీం, జై భీం, షాలోం. మళ్ళీ తిరిగి రేపు కలుసుకుందాం. చూస్తూ ఉండండి.